ప్రేక్షకులందరికీ నమస్కారం. థంబ్నైల్ చూసిన వెంటనే అయిపోయిందిరా బాబు, ఇన్ని రోజులు ఇండ్ల మీద పడ్డాడు, ఇప్పుడు మళ్ళీ పొలంకి వచ్చిండు. ఇక మళ్ళీ పొలం ఎన్ని కోణాలు కట్ చేయాలనో, ఇంకా పొలానికి ఎన్ని గొల్లెలు చెప్తాడో ఈయన, ఇంకా పొలానికి సంబంధించిన వాస్తవాన్ని స్టార్ట్ చేసేసిండు. ఇంకా పొలానికి ఉత్తరంలో సంపుండాలంటాడు, ఈశాన్యంలో ఉండాలంటాడు, తూర్పులో ఉండాలంటాడు. ఇక ఇవన్నీ గొల్లెలు స్టార్ట్ అయిపోయినాయి అని అనుకున్నారా? తప్పండి. ప్రతిదానికి ఒక రహస్యం ఉంటుంది, ప్రతిదానికి కొన్ని కొలమానాలు, కొన్ని నియమాలు, కొన్ని సూత్రాల మీద మాత్రమే వాస్తు అనేది ఆధారపడి ఉంటుంది. మనకు పొలాలకు సంబంధించిన ఒక వాస్తు రహస్యం ఈరోజు మీకు చెప్తాను. అదొక్కటి నేర్చుకుంటే చాలండి, ఒకటే గుర్తుంచుకోండి, ఇదంతా మీ పొలం. ఇట్లా మీ పొలం ఉంది సార్, ఇప్పుడు దీన్ని ఏం చేయమంటారు? మళ్ళీ క్యూబికల్ ఫామ్లోకి చేయమంటారా? ఇట్లా చేయమంటారా? మరి ఇదంతా మాకు వేస్ట్ అయిపోతుంది కదా సార్. ఒక్కటే మాట అండి, నిజంగా చెప్పాలంటే పొలానికి వాస్తు అనేది ఉండదు. మరి పొలానికి వాస్తు ఉంటుందని మీరే కదా సార్ చెప్పింది. చాలామంది ప్రశ్న వేశారండి. ఆ ప్రశ్న ఏంటంటే, సార్ పొలానికి ఏ విధమైనటువంటి వాస్తు ఉంటుందని ఒకరు, సార్ పొలానికి వాస్తుకు మాకు చెప్పండి అని ఒకరు, పొలానికి ఏ విధమైనటువంటి వాస్తు నియమాలు పాటించాలని ఒకరు. సో ఈ విధంగా ఎన్నో ప్రశ్నలు నాకు పొలానికి సంబంధించి చాలా రోజుల ముందు వచ్చింది. సరే, ఇంకా ప్రేక్షకులందరి కోరిక మేర నేను ఈ వీడియో చేస్తున్నాను. పొలానికి ఏ విధమైనటువంటి వాస్తు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. పొలం నుంచి ఎప్పుడైతే ఇంటికి, అంటే ఇల్లు నిర్మించడానికి మీరు కన్వర్ట్ చేసుకుంటున్నారు అన్నప్పుడే మనకు వాస్తు మొదలవుతుంది. అంటే వాస్తు మొదలవ్వడం అంటే వీటికి వాస్తు ఉండదండి. మీరు ఒకవేళ ఇందులో మేము ఇక్కడ రూమ్ కట్టుకుంటున్నాం, లేదంటే ఈ స్థలానికి మేము ఇట్లా ఒక క్యూబికల్ ఫామ్లో ఈ స్థలం తీసుకొని ఇందులో ఇల్లు కడదాం అనుకుంటున్నాం, ఇది యాక్సెప్టెడ్, ఇట్లా దీనికి వాస్తు ఉంటుంది. పొలానికి ఎప్పుడూ వాస్తు ఉండదు. చాలామంది నా థంబ్నైల్ చూడంగానే, లేకపోతే నా ఫోటో చూడంగానే యూట్యూబ్లో భయపడుతుంటారు. ఎప్పుడు భయపడకండి అండి, 100% శాస్త్ర నియమాలను అనుసరించి మనం ఎన్నో సీక్రెట్స్ని మన ఏపీ తెలంగాణ ప్రజలందరికీ నేను పంచుతూనే ఉంటున్నాను. సో నేను ఏదో చీటింగ్ చేయడానికి ఏదో ఇన్ఫర్మేషన్ పెట్టానండి, 100% ఆ నియమాన్ని నేను గతంలో చూసి ఉంటేనే ఇవన్నీ మీకు నేను చెప్తూ ఉంటాను. సో ఈ విధమైనటువంటి రహస్యాలు మీరు తెలుసుకోవాలి అంటే కనుక 100% మీరు మన హరివాసు యూట్యూబ్ ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూనే ఉండండి. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే పొలానికి కానీ స్థలానికి కానీ వాస్తు నియమాలు ఉండవు. ఎప్పుడైతే 4 గోడలు మీరు కడతారో అక్కడ మాత్రమే వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు మనకు ఉంటాయి. ఈ గోడ 4 గోడలు కట్టిన లోపలి కొలత ప్రకారం మాత్రమే మనకు వాస్తు అనేది మొదలవుతుంది. ఈ పొలానికి బౌండరీస్ కేవలం మనం మట్టి గోడలే కట్టుకుంటాం, అంతా ఓపెన్ ల్యాండ్. వీటికి సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది ఒక్కటే మైండ్లో పెట్టేసుకోండి, ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.